రజాకార్ల నుండి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసేందుకు వేలాది మంది రక్త తర్పణం చేశారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు ప్రముఖ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. వేలాది మందిని ఊచకోత కోసిన రజాకార్లను తరిమి కొట్టేందుకు సాయుధ పోరాట చరిత్రను కనుమరుగు చేయడానికి టిఆర్ఎస్ సర్కార్ సమైక్యత దినోత్సవం పేరిట జరుపుతున్న ర్యాలీలు సభలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. త్యాగాల చరిత్రను వక్రీకరిస్తూ విలీన నాటకమాడుతున్న పాలకుల నీతి మాలిన చర్యగా పేర్కొన్నారు. వీరోచిత చరిత్ర ద్వారా విమోచన జరిగిందన్నారు. అమరులను సత్కరించాలన్నారు. ఎర్రజెండ నిడలో దశాబ్దం పాటు కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ రక్తసిక్త పోరాటంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ప్రభుత్వం కించపరుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు సి సత్యనారాయణ రెడ్డి ఆగ్రహించారు. 10 జిల్లాల తెలంగాణలో జాతీయ సమైక్యత ర్యాలీలు సభలు నిర్వహించడం కేవలం ఓట్ల కోసమే జరుగుతున్న నాటకీయ చర్యగా వర్ణించారు. వేలాది మందిని రజాకర్లు పుట్టనబెట్టుకున్న అమర్ల ఆత్మ శోభిస్తోందన్నారు. తెలంగాణ వీరోచిత పోరాటాన్ని గౌరవించవలసిన సర్కార్ ఈ సమయంలో విలన కథలు వినిపించడం పట్ల ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తోందన్నారు. సెప్టెంబర్ 17 అంటే అది విమోచన విముక్తి దినంగా కోట్లాది మంది ప్రజలకు తెలిసిన సత్యమన్నారు. కానీ ఇప్పుడు జాతీయ సమైక్యత ర్యాలీలు సభలు జరపడం పట్ల ప్రజలు ఏవగించుకుంటున్నారని సిఎస్ఆర్ అన్నారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి సాయుధ పోరాటంలో అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకి ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అప్పటి భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో పోలో ఆపరేషన్ ద్వారా మరి అప్పుడున్నటువంటి నిజాంను గద్దెదించి భారత ప్రభుత్వంలో భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ను విలీనం చేసినటువంటి సెప్టెంబర్ 17 రేపు మనం రాబోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ అనేక సందర్భాలలో తెలంగాణ విమోచన దినాన్ని జరపకపోవడం అతిపెద్ద నేరము, అతిపెద్ద పాపంగా ఆ రోజు అభివర్ణించడం జరిగింది. మరి ఎన్నో కొన్ని వేల మీటింగ్లలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా జరుపుతామని చెప్పి ప్రకటించడమే కాక, మరి రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ మీరు చేత కాకపోతే రాజీనామా చేసి బయటికి రండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి కేసీఆర్ గారు, మరి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాలు ప్రజా సంఘాలు కానీ తెలంగాణ వాదులు కానీ ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా పట్టించుకోకుండా 17 సెప్టెంబర్ను పూర్తిగా ఇగ్నోర్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు, మరి ఈరోజు సడన్గా ఆయనకు జ్ఞానోదయమై తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైందో దాన్ని పురస్కరించుకొని మరి అధికారికంగా ఏదో కార్యక్రమం చేయబోతున్నాడో, నిజంగా ఇది తెలంగాణ ప్రజల విజయం. సరే, కేసీఆర్ గారు దానికి ఏ పేరు పెట్టినప్పటికీ కూడా సెప్టెంబర్ 17 గుర్తించి ఆ రోజు అధికారికంగా జెండా ఆవిష్కరణ, జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల విజయం. ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారు ఈ ద్వంద్వ వైఖరిని పక్కకు పెట్టి నిజమైనటువంటి తెలంగాణ వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నా అన్న తర్వాతనే మరి విధి లేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ దాన్ని జాతీయ సమైక్యత దినంగా ప్రకటిస్తూ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సరే, దానికి ఏ పేరు పోయినప్పటికీ కూడా అంతిమంగా తెలంగాణ ప్రజలకు విమోచన కలిగించినటువంటి దినం, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వతంత్ర భారతదేశంలో విలీనమై స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నటువంటి సెప్టెంబర్ 17 మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ